గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల. అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల రావడానికి మూల కారణం ఏంటి, ఎవరిలో వస్తాయి ఈ జబ్బులు, అలాగే వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వీటికి హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ అంశాలు మనతో డిస్కస్ చేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సందీప్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, ఫస్ట్ ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టుల అనేవి మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరిలో ఎక్కువగా చూస్తున్నారండి, రావడానికి మూల కారణం ఏంటి? ఈ పైల్స్, ఫిషర్, ఫిష్లన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనకి యంగ్ ఏజెస్ నుంచి మిడిల్ ఏజెస్ వల్ల మనం చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో దీనికి ముఖ్యమైన మూల కారణం ఏంటంటే మలబద్ధకం సమస్య అండి. సో కాన్స్టిపేషన్ విపరీతంగా ఉన్నప్పుడు మనం బిగపెట్టాల్సిన అవసరం రావటం, ఎక్కువసేపు ముక్కాల్సిన అవసరం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ అనేది రైజ్ అవుతుందనమాట. దానివల్ల మనకి ఈ వీన్స్ మీద పడటం, రెక్టల్ వీన్స్ మీద పడటం ద్వారా కింద పైల్స్ అనేటివి యానస్ భాగంలో స్వెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం పైల్స్ అని అంటూ ఉంటాం. సో ఈ మలబద్ధకం సమస్య రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి మంచినీళ్ళు బాగా తక్కువగా తీసుకునే వాళ్ళల్లో, పీచు పదార్థాలు బాగా తక్కువ తీసుకునే వాళ్ళల్లో, సెడెంటరీ ఆక్యుపేషన్స్, ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో పెద్దగా కదలికలు లేకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళల్లో, స్ట్రెస్, పర్టికులర్గా ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో రకరకాల స్ట్రెస్లు ఉండొచ్చు. ఉదాహరణకి జాబ్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ప్రెషర్స్ కావచ్చు. అండ్ ఎక్కువ నాన్ వెజ్ కానివ్వండి, స్మోకర్స్ కానివ్వండి, ఆల్కహాలిక్స్లో చూస్తూ ఉండొచ్చు. అలాగే పాస్ట్ హిస్టరీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పైల్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ లాంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పేగుల మీద ప్రభావం చూపెట్టి వాటి కదలికల్ని తగ్గించేస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో కూడా పైల్స్ వస్తూ ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ వల్ల మనకి ఈ యానోరెక్టల్ సమస్యలు పైల్స్ మాత్రమే కాకుండా ఫిజర్ కానివ్వండి, ఫిష్ల కానివ్వండి, పాలిప్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తయారయ్యే అవకాశాలు ఉంటా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కదండి, పైల్స్, ఫిషర్, ఫిష్ల అనేది. సో ఫస్ట్ పైల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకు వాళ్ళు పైల్స్ అయినట్టుగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుందా? ఓకే, ఈ మూడు కూడా పైల్స్, ఫిషర్, ఫిష్ల యానోరెక్టల్ సమస్యలు అయినప్పటికీ కూడా లక్షణాలు చాలా మార్పులు అనేటివి చూస్తూ ఉంటాం అనమాట. చాలా టైమ్స్లో మనం సిమ్టమ్స్ ఓవర్లాప్ కూడా అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పైల్స్ విషయానికి వస్తే మనకి పైల్స్ రెండు రకాలుగా మనం చూడొచ్చు అనమాట, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. ఇంటర్నల్ పైల్స్ అనేటివి గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చేంత వరకు మనకి పెద్దగా బయటపడవు, అది లోపల అబోవ్ ద పెక్టినేట్ లైన్ వరకే ఉంటూ ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసరికి మనకి మాస్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటూ ఉంటుంది. ఇది 1 నుంచి ఈవెన్ 4, 5, 7, 8 వరకు కూడా ఒక పంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా కూడా ఉండే అవకాశాలు ఉంటా ఉంటాయి అనమాట. సో ఈ మాస్తో పాటు మనకి మలబద్ధకం సమస్య అసోసియేటెడ్గా ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందిలో విపరీతంగా నొప్పి ఉండటం, మంట ఉండటం, మోషన్ పాస్ చేసినా కూడా చాలాసేపు ఈ నొప్పి మంట బాధపడుతూ ఉంటుందన్నమాట. సో దీంతోపాటు మనకి తేలికపాటి ఇచ్చింగ్ ఉండటం అండ్ మాయిశ్చర్, మ్యూకస్ డిశ్చార్జెస్ ఏమైనా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో అదే ఇంటర్నల్ పైల్స్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లీడింగ్ అనేది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మోషన్కి వెళ్ళిన ప్రతిసారి మనకి బ్లీడ్ అవుతూ ఉండటం, ఇది నొప్పి లేకుండా పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ ఇంటర్నల్ పైల్స్లో. సో ఇవి గ్రేడేషన్స్ పెరిగే కొంది మనకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 వచ్చేసరికి మాస్ కూడా బయటికి కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రకమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం పైల్స్ ఏమైనా ఉన్నాయేమోనని అనుమానించాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. దీనికి తగిన నిర్ధారణ పరీక్షలు, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇది పైల్స్ అని మనం నిర్ధారిస్తూ ఉంటాం. ఓకే, ఏ స్టేజ్లో వస్తారండి మీ దగ్గరికి పైల్స్ అయినప్పుడు? సో పేషెంట్స్ చాలామంది రకరకాల ప్రెజెంటేషన్స్ తోటి మనకి క్లినిక్ వస్తూ ఉంటారండి. ముఖ్యంగా మనకి నొప్పి, వాపు ఉన్నప్పుడు ఈ పైల్స్ కంప్లైంట్ తోటి డాక్టర్ని విజిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా తేలికపట్టి బర్నింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అజాగ్రత్త చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నొప్పి విపరీతంగా బాధ పెడుతూ ఉంటుందో, లేదా రక్తస్రావం బాగా ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంటుందో, ఆ టైంలో క్లినిక్ విజిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తించి డాక్టర్ దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది ఈవెన్ 2-3 టైమ్స్, అంతకన్నా ఎక్కువ సార్లు కూడా ఆపరేషన్ చేయించుకొని ఇంకా విసిగిపోయి క్లినిక్ వచ్చే వాళ్ళు కూడా ఉంటుంటారు అన్నమాట. సో ఈ పైల్స్ సమస్య కానివ్వండి, ఫిషర్, ఫిష్లాస్ తోటి ఏంటంటే రిపీటెడ్ గా ఆపరేషన్స్ చేయించుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి. ఈ మూల కారణాన్ని సరిచేయకుండా ఉన్నంత వరకు, అంటే మలబద్ధకం సమస్య కానివ్వండి, ఇంకా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మన లైఫ్ స్టైల్లో ఉంటా ఉంటాయో వాటిని కరెక్ట్ చేసుకున్నంత వరకు కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి.
అన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, సర్జికల్ నీడ్స్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ కి దారి తీయకుండా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరుగుతుంటుంది. సర్జికల్ గా వెళ్ళొద్దు అంటారా? సో సర్జికల్ గా వెళ్ళడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటున్నాయి అనమాట. ఆ ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి అధిక రక్తస్రావం అయితూ మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ దాదాపు 2-3 దాకా కూడా పడిపోతుంది. 12-13 grams ఉండాల్సిన హెచ్బి ఈవెన్ 2-3 పడిపోయినప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీరాల్సి ఉంటుంది. అలాగే థ్రాంబోసిస్ కానివ్వండి, గ్యాంగ్రీన్స్ కానివ్వండి, ప్రొలాప్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు పేషెంట్ విపరీతంగా నొప్పి, భరించలేనంత నొప్పి అవుతూ ఉంటాడు, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అలాంటప్పుడు మనం ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో సర్జికల్ ఇండికేషన్స్ లేనంత వరకు మనకి మెడిసినల్ మేనేజబుల్ స్టేజ్ లోనే ఆ పేషెంట్ ఉన్నాడు అనుకున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎటువంటి సేఫెస్ట్ మెథడ్ అనమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో హోమియోపతిక్ లో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి పేషెంట్ యొక్క మానసిక శారీరక లక్షణాలు దృష్టిలో ఉంచుకుంటూ అవి ఏ స్టేజెస్ లో ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, అండ్ ఇంకా హిస్టరీ ఏముంది అనేది పూర్తిగా వాళ్ళ శరీర తత్వానికి తగినట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి క్రమేణా రూట్ కాజ్ ని సాల్వ్ చేసే విధంగా కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంటుంది, పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు అంటే ఏ మెడిసిన్ కి వెళ్లాలో తెలియక పేషెంట్ కొన్ని ప్లేసెస్ కి వెళ్లి అక్కడ తగ్గక మళ్ళీ అలోపతి నుంచి హోమియోపతి, ఆయుర్వేదం అట్లా తిరుగుతూ ఉంటారు. సో మరి హోమియోపతిలో ఇమీడియట్ గా రిలీఫ్ అనేది ఉంటుందా? ముఖ్యంగా ఈ పైల్స్ విషయానికి వచ్చేసరికి అంతా పొట్టు రేగినట్టుగా ఉండటం, ఆ సరౌండింగ్ టిష్యూ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ కి గురవ్వటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి విపరీతంగా నొప్పి కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో ఇమీడియట్ గా ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చే విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పెయిన్ అండ్ బ్లీడింగ్ కనుక దీన్ని మనం వెంటనే ట్రీట్ చేయలేకపోతే అది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కి దారితీస్తూ ఉంటుంది, పర్టికులర్ గా బ్లీడింగ్ విషయంలో. ఎందుకంటే ఎనీమియా పడిపోవడం, దానివల్ల ఎనీమియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే హైపోటెన్షన్ వచ్చి పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్స్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ముందు బ్లీడింగ్ తగ్గే విధంగా, అలాగే పెయిన్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్, ప్రోరైటిస్ ఇవన్నీ కూడా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తూనే మనకి మాస్ కూడా క్రమేణా డిజాల్వ్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంకా పేషెంట్ డీటెయిల్ గా కేసు తీసుకున్నప్పుడు వాళ్ళలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మనం ఎలిసిట్ చేయడం జరుగుతూ ఉంటుంది త్రూ థరో కేస్ హిస్టరీ ద్వారా. దానివల్ల వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనం క్లినిక్ లో క్లియర్ గా వివరించడం జరుగుతుంటుంది. ఇంకా మలబద్ధకం లాంటి సమస్య రావడానికి ఇంకా ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎటువంటి మందులు వాడుతున్నారు వాళ్ళు ఇది వరకు, అండ్ ఇలాంటి ఏమన్నా ఉంటే కూడా మనం ఆ రూట్ కాజ్ ని సాల్వ్ చేసుకొని కాన్స్టిపేషన్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి పైల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. ఓకే, మహిళల్లో పురుషుల్లో సేమ్ సింప్టమ్స్ ఉంటాయా? అలాగే మహిళలు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, సో వాళ్ళు ట్రీట్మెంట్ కి రావాలనే ఇబ్బంది పడే పరిస్థితి, సో హోమియోకేలో ఎట్లా ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్? సో ఇది ఈ పైల్స్ కానివ్వండి, అనోరెక్టల్ సమస్యలు మేల్ అండ్ ఫీమేల్స్ లో ఎవరిలోనా రావచ్చా అండి? జెండర్ డిస్పోజిషన్ ఏమి ఉండదు. అండ్ పర్టికులర్ గా యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజెస్ వాళ్ళలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం, అండ్ అధిక బరువు ఉండే వాళ్ళలో మనకి ఈ పైల్స్ అనేటివి గమనిస్తూ ఉంటాం. పర్టికులర్ గా ఆడవాళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే గ్రావిడ్ యూట్రస్ యొక్క ప్రెషర్ కూడా మనకి ఈ రెక్టల్ విన్స్ మీద పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి అక్కడ ఒత్తేయటం ద్వారా కింద పైల్స్ అనేటివి ఉబ్బుతూ ఉంటాయి. సో వన్స్ అలాంటి వాళ్ళకి డెలివరీ అయినాక సాధారణ స్థాయికి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొంతమందిలో కాన్స్టిపేషన్ లాంటి సమస్య కనుక వెంటాడుతూ ఉంటే ఆ పైల్స్ అనేటివి ఇంకా అలాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అది బ్లీడింగ్ కావచ్చు, నాన్ బ్లీడింగ్ ఎక్స్టర్నల్ పైల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళ లక్షణాలను బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతూ ఉంటుంది, అండ్ మేనేజ్మెంట్ పార్ట్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఈవెన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మనకి బోత్ లేడీ డాక్టర్స్ కూడా ఉంటూ ఉన్నారు. ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. కాబట్టి మేల్స్ కన్నా ఫీమేల్స్ కన్నా ప్రాపర్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కావచ్చు, లేదా అవసరమైన నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ప్రాపర్ హిస్టరీ తీసుకొని నీట్ గా వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా కరెక్ట్ గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి సక్సెస్ రేట్ అనేది మనం సాధించగలుగుతున్నాం. ఓకే, ఈ పైల్స్ అయినప్పుడు ఏ స్టేజ్ లో కానీ మీ దగ్గరకు వస్తే అది హోమియోకేర్ మెడిసిన్ ద్వారా ఎంత టైం పట్టొచ్చు తగ్గడానికి?
సో పేషెంట్స్ అందరూ కూడా ఒకటే రకమైన స్టేజెస్లో ఉండరు. ఖచ్చితంగా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వారి యొక్క ప్రెజెంటేషన్ని బట్టి ఆ డ్యూరేషన్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా వాళ్ళు ఎంత సివియర్ స్టేజెస్లో, ఈవెన్ గ్రేడ్ 3 పైల్స్లో, ఇంటర్నల్ పైల్స్తో వస్తున్నా కానివ్వండి, మెయిన్గా క్రిటికల్ సైన్స్ ఏమి ఉన్నాయి, లైక్ బ్లీడింగ్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి ఉంటుందా అనేది ముఖ్యంగా మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చే విధంగా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రమేణా ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, మాస్క్ అనేది తగ్గే విధంగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క డ్యూరేషన్, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ పార్ట్తో పాటు వారికి ఉన్న సివియరిటీని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఒక బ్రేక్ తీసుకుని మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. కాలర్ లైన్లో ఉన్నారు రామకృష్ణారెడ్డి ఫ్రమ్ మిర్యాలగూడ. రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో రామకృష్ణారెడ్డి గారు, మేడం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్. సార్ నమస్తే మేడం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి రామకృష్ణ గారు, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. పెట్టినా మేడం, చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి, మీ సమస్య ఏంటి డాక్టర్ కి చెప్పండి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ సార్ ఏం లేదు సార్, నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం మోషన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అయితే పెయిన్ అయితే ఏం ఉండదు కానీ కొంచెం బ్లీడింగ్ ఎక్కువ పోయినట్టు కొట్టింది. ఒక్కసారి నాకు బ్లడ్ కూడా తక్కువైంది, 6% వచ్చింది. ఓకే, ప్రాబ్లం ఏందో తెలియదు కానీ అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ వాడినా మళ్ళీ బ్లడ్ కవర్ అయింది. ఓకే, అయితే ఇమోషన్స్ కొంచెం పెయిన్ అయితే ఏముందో సార్. ఓకే ఓకే అండి. ఓకే, కాకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, మోషన్స్ కొంచెం ప్రాబ్లం ఉంది బాగా. ఓకే అండి. ఓకే, సో ఇంటర్నల్ పైల్స్ లో 100కి 99 మందిలో పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఉంటూ ఉంటుంది అండి. సో దీనివల్ల మనకి బ్లడ్ లెవెల్స్ కూడా, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఇంటర్నల్ హ్యామరాయిడ్స్ సమస్య తోటి, అంటే ఇంటర్నల్ పైల్స్ సమస్య తోటి బాధపడుతున్నారండి. సో మలబద్ధకం సమస్యను కూడా దృష్టిలో ఉంచుకొని మీ శరీర తత్వానికి తగినట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ బ్లీడింగ్ అరెస్ట్ అవుతూ మనకి పైల్స్ కూడా అంతా క్రమేణా నార్మల్ స్థాయిలోకి వచ్చే విధంగా మీకు ట్రీట్మెంట్స్ అనేది దొరుకుతుందండి. అలాగే హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో మనం తెలుసుకోగలిగితే మనకి ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా, ఎనీమియా లాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకోవడానికి మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి. రైట్, మనం పైల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఫిషర్స్ గురించి మాట్లాడుకుంటే ఫిషర్స్ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి? సో ఫిజర్స్లో ఈ పెయిన్ అనేది చాలా భరించలేనంత నొప్పిగా ఉంటుందండి. ఈవెన్ పైల్స్తో పోలిస్తే ఫిజర్ యొక్క నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. ఏదో సూదులతో పొడిచినట్టుగా ఏమన్నా గ్లాస్ ఏమన్నా గుచ్చుకుంటే ఎంత సివియర్ పెయిన్ ఉంటుందో అంత సివియర్ పెయిన్ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మోషన్ పాస్ చేసినాక దాదాపు 2-3 గంటల పాటు, లేదా లాంగ్ జర్నీ కానివ్వండి, లాంగ్ డ్రైవ్ కానీ చేసినా కానివ్వండి, వీళ్ళకి పెయిన్ అనేది ఇబ్బంది చాలా పెడుతూ ఉంటుంది అనమాట. సో చర్మము మరియు మ్యూకస్ మెంబ్రేన్స్ కలిసే చోట మనకి విపరీతంగా బిగపెట్టి మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ టీయర్ అనేది చిరుగుటం అనేది జరుగుతుంది అనమాట. దాన్నే మనం ఫిజర్ అంటూ ఉంటాం. దీనివల్ల విపరీతంగా నొప్పి ఉండటం, ఇంకా మోషన్ టైట్గా అయినప్పుడు ఇంకా ఈ నొప్పి భరించడం అనేది చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. దీంతోపాటు బ్లీడింగ్ కూడా దీంట్లో క్యారెక్టరిస్టిక్గా స్ట్రీక్డ్ స్టూల్స్ అంటారనమాట. అంటే మోషన్ మీద మనకు ఒక ఎర్రటి చారలు కనిపిస్తూ ఉంటాయి. అంటే పైల్స్ లాగా మనకి బ్లీడింగ్ డైరెక్ట్గా ఒక ట్యాప్ ఇప్పితే ఎలా వస్తుందో, లేదా చుక్కలు చుక్కలకు కాకుండా ఈ ఫిజర్ వల్ల బ్లీడింగ్ స్ట్రీక్డ్ స్టూల్స్గా ఎర్రటి చారలు మనం చూస్తుంటాం. ఆ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో మనకి పైల్స్ ఫిజరు, లేదా ఫిజరు ఫిష్ల, లేదా ఫిష్ల పైల్స్, ఇలా కాంబినేషన్లో ఉంటూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ పెయిన్ పైల్స్ వల్లనే వస్తుంది, ఈ పెయిన్ ఫిజర్ వల్లనే వస్తుంది, ఈ బ్లీడింగ్ దేని వల్ల అవుతుంది అనేది మనం డిఫరెన్షియేట్ చేయలేకపోవచ్చు. అప్పుడు మనకి ఏమైనా ప్రోక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదా కొలనోస్కోపిక్ కానివ్వండి, డిజిటల్ ఎగ్జామినేషన్స్ ద్వారా మనం డిఫరెన్షియేట్ చేసుకొని ఒకవేళ రెండు ఉంటే రెండిటికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తూనే మనకి రూట్ కాజ్గా కాన్స్టిపేషన్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమున్నాయో దాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఇంటర్నల్ గా ఏమవుతుంది, ఎందుకని బ్లడ్ లైన్ వస్తుంది? సో ఎందుకంటే ఈ ఫిజర్ అనేది ఒక గీతలాగా, జస్ట్ ఒక క్రాక్ కానివ్వండి, మనం ఒక బ్లేడ్ తో కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఏర్పడుతుంది అనమాట. ఒక కాల్ తీసుకుని మాట్లాడదామా. రాము ఫ్రమ్ హైదరాబాద్. హలో రాము గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. సార్ నేను ఇంత ముందు 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఫైల్స్ వచ్చిందండి. ఓకే, అది చేపించాను సార్ నేను. ఓకే, యాక్చువల్లీ నేను డ్రైవర్ని. ఓకే,
మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ సార్, సేమ్ మళ్ళీ అదే టైప్ లో వచ్చింది. మళ్ళీ సేమ్ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ పైన వచ్చింది సార్, అది మొత్తం హోల్స్ లాగా వచ్చి దాని రక్తం బయటకు వస్తుంది. ఓకే అండి, అది ఇప్పుడు 1 ఇయర్ దానికి అట్లే నేను వస్తున్నాను. ఇప్పుడు కొంచెం సార్ పెరిగిపోతుంది అది. తప్పకుండా అండి. సో పైల్స్ విషయంలో మీకు లాగా చాలా మంది కూడా ఆపరేషన్ చేయించుకుని కూడా మళ్ళీ మళ్ళీ సమస్య తోటి బాధపడుతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఈసారి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ పైల్స్ అనేటివి మంచి రిజల్ట్స్ రాబట్టగలగచ్చు. సో ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు, సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తూనే మనకి పర్మనెంట్ రిలీఫ్ వచ్చే విధంగా మీ శరీర తత్వానికి తగినట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ బై ప్రొఫెషన్ డ్రైవర్ అని చెప్తున్నారండి, పర్టికులర్ గా కొంచెం వెచ్చటి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో అలాగే డ్రైవర్స్ లో కూడా హీట్ కి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు. సో డీహైడ్రేషన్ ఉండటం, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఎక్కువ మజ్జిగ కానివ్వండి, వాటర్ ఇంటేక్ ఎక్కువగా మెయింటైన్ చేయండి, వీలైనంత వరకు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఒకసారి మీరు ఈ ట్రీట్మెంట్స్ ట్రై చేయగలిగితే మీకు ఈసారి సర్జరీ లేకుండానే పైల్స్ తగ్గించుకోవచ్చు. మీరు ఇంటర్నల్ గా ఈ ఫిజర్ అనేది ఒక క్రాక్ వచ్చినట్టుగా ఏర్పడుతుంటది అనమాట మ్యూకస్ మెంబ్రేన్స్ కి స్కిన్ కి మధ్యలో. సో ఈ క్రాక్ గుండా మనకి స్టూల్ మోషన్ పాస్ అవుతున్నప్పుడు మనకి అది ఎక్కడైతే పాస్ అవుతూ ఉంటుందో దాని మీద ఒక గీత పడుతూ వస్తుంది అనమాట, అందుకని మనకి బ్లీడింగ్ చుక్కలు చుక్కలుగా ఉండదు. వేరే పైల్స్ విషయంలో వచ్చేసరికి ఆ మాస్ అనేది ఉబ్బి చిరిగిపోతుంది, ఒక పేపర్ చిరిగినట్టు ఒక లేదా క్లాత్ చిరిగినట్టు, దానివల్ల మనకి ప్రొఫ్యూజ్ గా ఉండటం, ఎక్కువగా ఉండటం లేదా చుక్కలు చుక్కలుగా పడటం, ఆ టైప్ ఆఫ్ బ్లీడింగ్ మనకి పైల్స్ లో చూస్తుంటాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ లోనే వస్తారా మీ దగ్గరికి అంటే పెయిన్ ఎక్కువగా? పైల్స్ ఏంటంటే మనకి చిన్న క్రాక్ ఉన్నా చాలా అండి, విపరీతమైన నొప్పి అనేది ఉంటూ ఉంటుంది. కొంతమందిలో మల్టిపుల్ ఫిజర్స్ ఉంటూ ఉంటాయి అనమాట, ఆల్ ఓవర్ ద యానల్ కెనాల్ చుట్టూతా కూడా మనకి మల్టిపుల్ ఫిజర్స్ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్స్ అందరూ కూడా ఒకటే రకమైన స్టేజెస్ లో ఎప్పుడు ఉండరు అనమాట, నో టూ పేషెంట్స్ ఆర్ సిమిలర్. సో వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ లో కానివ్వండి అండ్ సివియారిటీలో కానివ్వండి, వాళ్ళ శరీర తత్వంలో కానివ్వండి, ఖచ్చితంగా మార్పులు ఉంటా ఉంటాయి. సో ఆ మార్పుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, స్టేజెస్ ఉంటాయి. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారు నరసింహారెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, హలో నరసింహారెడ్డి గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. హలో డాక్టర్ గారు, చెప్పండి. నరసింహ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు నాకు మోషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అదొకటి మోషన్స్ తప్పుగా. ఓకే అండి, అంటే మలబద్ధకం సమస్య ఉంటుందా అండి, రోజు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారా? మలబద్ధక సమస్య ఉంటుంది. మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు 63. ఓకే అండి, ఇంకా వేరే సమస్య ఏమైనా ఉన్నాయా? బీపీ కానివ్వండి, షుగర్, థైరాయిడ్? థైరాయిడ్ ఏం లేదు అండి. ఓకే ఓకే అండి. సో 60 సంవత్సరాల వయసులో మనకి మీ యొక్క శారీరక కదలికలు కూడా బాగా తక్కువగా ఉంటాయి, కాబట్టి బవల్ మూమెంట్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి, రోజు కూడా 4 లీటర్ల పాటు కూడా వాటర్ తీసుకోండి, పీచు పదార్థాలు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ఇవి తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అయితే మీకు తగిన ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకా నొప్పి కానివ్వండి, మంట, బ్లీడింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించండి. మరో కాలర్ నాగేశ్వరరావు ఫ్రమ్ ఖమ్మం. నాగేశ్వరరావు గారు, మాట్లాడండి డాక్టర్తో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మొన్న ట్రీట్మెంట్ వెళ్తే హై ఫిస్టులా అని చెప్పారండి. ఓకే, అది బ్లడ్ బాగా బ్లీడింగ్ అవుతుంది కానీ నొప్పి అదేమి తెలవట్లేదండి. ఓకే, చీము కూడా ఉంటుందా అండి? చీము లాగానే వస్తుందండి బ్లడ్ కూడా. ఓకే, అది సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు, మరి అది చెయ్యాలా వద్దా అనేది తెలియట్లేదండి. తప్పకుండా అండి. సో హై లెవెల్ ఫిష్ లో ఉన్నప్పుడు మనకి బయటికి ఒక రంధ్రం కనిపిస్తుంటుంది, లోపలికి కూడా మనకి సెకండరీ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంటుందండి. సో దీంట్లో నొప్పి ఉండటం లేదా చీముతో కూడిన రక్తం ఉంటూ ఉండటం లేదా ఫ్రాంక్ బ్రీడింగ్ ఏమైనా ఉండటం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి. ఒకసారి మీరు ఆల్రెడీ టెస్ట్లు ఏమైనా చేయించుకొని ఉంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఈ చీము, ఇన్ఫెక్షన్, ఈ పస్సు ఇవంతా కూడా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తూనే మనకి ఆ ఫిష్యుల ట్రాక్ట్ అంతా కూడా పుడుకుపోయే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అండ్ మీకు తగినట్టుగా డైట్ కానివ్వండి, మేనేజ్మెంట్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ గా వివరించడం జరుగుతుంది. ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, ఆపరేషన్ లేకుండా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఫిషర్స్ కి ఫిస్టులాకి డిఫరెన్స్ ఏంటండి, అలాగే ట్రీట్మెంట్ అన్నింటికీ సేమ్ ఉంటుందా?
సో ఫిషర్ కి ఫిష్లకి డిఫరెన్సియేషన్స్ అనేటివి మనం తప్పకుండా చూడొచ్చండి. ఫిష్ల అనేది ఒక సొరంగ మార్గం లాగా మనకి ఏర్పడుతుంటుంది అనమాట. బయటికి ఒక ఓపెనింగ్ ఉంటుంది, లోపల సెకండరీ ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫిష్ల ఇనిషియల్ గా ఒక చిన్న బాయిల్ లాగా ఒక సెగ్గడ్ లాగా తయారవటం, చీమ్ అంతా కూడా లోపల చేరుకుంటా ఉండటం అనేది జరుగుతుంటుంది. అది క్రమేణా బర్స్ట్ అయ్యి ఒక ఫిష్ల స్ట్రాక్ట్ ని ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో దీని గుండా మనకి చీము, నెత్తురు రావటం, పెయిన్ ఉండటం, మోషన్ కి వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉండటం, ఇన్నర్స్ అంతా కూడా వెట్ అవుతూ ఉండటం, ఈ రకమైన లక్షణాలు ఉంటా ఉంటాయి. ఈ దీని యొక్క సివియారిటీ బాగా ఎక్కువ ఉంటే మనకి చుట్టూత యానస్ ప్రాంతం అంతా కూడా ఇన్ఫ్లమేషన్ కి గురవ్వటం అండ్ తేలికపాటి జ్వరం కూడా వచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి అన్నమాట. సో ఫిజర్ విషయానికి వచ్చేసరికి మనకి స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్స్ లో మధ్యలో చిరిగిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది, కాబట్టి నొప్పి అనేది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. అండ్ ఈ ఫిష్లలో బ్లీడింగ్ మనకి మ్యూకస్ డిశ్చార్జ్ తో పస్తో కూడుకొని ఉంటూ ఉంటుంది. ఫ్రాంక్ బ్లీడింగ్, బ్రైట్ రెడ్ బ్లీడింగ్ కాకుండా కొంచెం పస్ మిక్స్డ్ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటా ఉంటాయండి. సో పైల్స్ అన్న, ఫిజర్ అన్న, ఫిష్యుల అన్న వారు ఏ కండిషన్ తోటి బాధపడుతున్నారు, వారి యొక్క శరీర తత్వం ఎలా ఉంది, ఇవి రావడానికి గల కారణాలు ఏమున్నాయి, ఇలా అనేక విషయాలను దృష్టిలో ఉంచుకుంటూ వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, మాకు పైల్స్, ఫిషర్, ఫిష్యుల గురించి అవగాహన కల్పించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి టీవీ 5.